తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు సమర్థించడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు లేఖలు రాసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ సలహాదారుడిగా మారి లేఖలు రాయిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టులంటే చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష ద్వేషమని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలుగుదేశం ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ వరకు పక్కనే ఉన్నటువంటి టీఆర్ఎస్ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆ లెటర్లు వెళ్తున్నట్టుగా ఉన్నాయి. సంతకాలు వాళ్ళు పెడుతున్నారేమో కానీ ఆ పూర్తి లెటర్స్ అన్నీ కూడా తెలుగుదేశం ఆఫీస్ నుంచి టీఆర్ ఆఫీస్కి వెళ్తున్నాయి. సొంత మామనే వెన్నపోటు పొడిచినటువంటి ఈ వ్యక్తి ఈరోజు తనకు పదవి లేదు అని చెప్పి దుష్ట ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఏమనాలి ఈ వ్యక్తిని? తెలంగాణ చేపట్టినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు సమర్థించే పరిస్థితి రావటం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు లేఖలు రాస్తూ ఉంది. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోతిరెడ్డి ప్రాజెక్టును చేపడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనిషి అయినటువంటి దేవినేని ఉమాతో కలిసి ప్రకాశం బ్యారేజీ పైన పోతిరెడ్డి పాడునకు వ్యతిరేకంగా కట్టద్దు అని చెప్పి దీక్ష పొందినాడు. ఇక్కడ నిరాహార దీక్ష చేశాడు. ఈరోజు ఈయన రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడుకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తుంటే వైసీపీ ప్రభుత్వ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎన్ని దాడులు అరెస్టులు చేసినా రాష్ట్రంలో వైసీపీ నేతల దోపిడీలపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని కలెక్టర్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ గుండాలు దాడి చేసి ఆయనపైనే ఎదురు కేసులు పెట్టారన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్ను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. రిజర్వ్ ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ చేయడం దారుణమన్నారు. కొండపల్లి అక్రమ మైనింగ్లో ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నెల 31వ తేదీన కొండపల్లి అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశానికి టీడీపీ సీనియర్ నేతలు వెళ్లాలని పరిశీలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత 2 రోజుల క్రితం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి గూండాలు దాడి చేయటం అనేది జరిగింది. ఆయన మీద దాడి చేయటమే కాకుండా తిరిగి ఆయన మీదనే 307 సెక్షన్ 3 కేసులు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకి పంపటం అనేది రాష్ట్రం అంతా కూడా చూసింది. 2 సంవత్సరాలుగా ఇలాంటి దృష్టాంతాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ హయాంలో ఏదైనా అవినీతిని అక్రమాన్ని ప్రశ్నిస్తే దానికి ఎదురుగా పోలీసుని ఉపయోగించి వాళ్ళు ఈ రకమైనటువంటి కేసుల్ని బనాయించటము అనేది ఇప్పటికే మరి 10ల సంఖ్యలో జరిగినాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్ పరిశీలించటం కోసం ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని వేసినారు నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఆ కమిటీకి నేను నాయకత్వం ఇస్తున్నాను, ఇంకా 10 మంది పెద్దలు ఉన్నారు అక్కడ. రేపు ఉదయం 10 గంటలకి మేము విజయవాడలో బయలుదేరి ఆ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్తాం. మేము వెళ్ళేటప్పుడు మొన్న దేవినేని ఉమా అయితే ఏ రకంగా దౌర్జన్యం చేశారో ఆ ఎమ్మెల్యే గారు మనకు తెలుసు. దట్ ఎమ్మెల్యే ఈజ్ నోన్ ఫర్ హిజ్ రౌడిజం, హిజ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ అన్లాఫుల్ యాక్టివిటీస్, అది అందరికీ తెలుసు జిల్లా అంతా కూడా. అందుకని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం మేము. అయ్యా, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది, మా పార్టీ అపోజిషన్ పార్టీ కాదు, మా బాధ్యత. మీరెవరు రావటానికి మీరు వస్తే తంతాం అంటున్నాడు ఎమ్మెల్యే, అది తప్పు. ఆయన
కోపం వచ్చింది కొట్టారు అంటున్నాడు ఎమ్మెల్యే గారు. చాలా విచిత్రం. మరి మా పోలీస్ సోదరులు ఏం చేస్తున్నారు నాకు అర్థం అట్లా. మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడిలో కొండపల్లిలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ విషయం మీద గత 2 రోజుల క్రితం దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద అక్కడ పరిశీలన చేయడానికి వెళ్తే ఆయన్ని దాడి చేయటమే కాకుండా అర్ధరాత్రి 1 గంటకి పోలీసులు హైడ్రామా సృష్టించి అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలు పంపించడం జరిగింది. మరి ఈ విషయాలన్నిటి మీద ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు దాని మీద నిజాన్ని నిర్ధారణ చేసుకునే దానికోసం రేపు పరిశీలన చేయడానికి వెళ్ళడానికి ప్రభుత్వం కూడా కమిటీని వేయాలని చెప్పి ఈరోజు వచ్చి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పలేదు. ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తే ఆ దోపిడీ గురించి ఎవరో మాట్లాడకూడదు. ఇవాళ మేం చెప్పేది కాదు ఈ విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇందుగలదు అందు లేదని సందేహం వలదు. ఎక్కడ చూసినా ఈ అక్రమాలు ఈ మైనింగ్ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. పేరు చూస్తే ఇళ్ల స్థలాలు మెరక చేయటానికి అంటున్నారు. అక్కడికి 400 ట్రిప్పులు తోలితే 5000 ట్రిప్పులు బయటకు అమ్ముకుంటున్నారు. ఎక్కడ దాకానో మనం వెళ్ళవసరలా. మన జిల్లా పరిధిలో పట్టిసీమ కణాలు తోవుకొచ్చినటువంటి మట్టి ఆదరినా ఈదరినా ఉన్నటువంటి గట్టుల యొక్క మట్టి ఏమైపోయిందో సమాధానం చెప్పేటటువంటి ప్రభుత్వ అధికారి కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ మాట్లాడటం లేదు. అందరూ భాగస్వామ్యులే. టీడీపీ నేతలు చెలో కొండపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కొండపల్లిలోని మైనింగ్ ప్రాంత పరిశీలనకు వెళ్లాలని టీడీపీ నేతలు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలుగా కృష్ణా గుంటూరు జిల్లాల్లోని ఆ పార్టీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. పేదలకు విద్య వైద్యం ఉచితంగా అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలను సీఎంఆర్ఎఫ్ కింద అందజేస్తున్నామని ఆయన వివరించారు. 13వ డివిజన్కు చెందిన కొక్కిలిగడ్డ నాగేశ్వరమ్మకు ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. గుణదల్లోని వైసీపీ కార్యాలయంలో పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ 2 లక్షల రూపాయలకు ఎల్ఓసీని నాగేశ్వరమ్మకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధి పథకాల కింద మునిపెన్నడూ లేని రీతిలో కోట్లాది రూపాయలను అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, వైసీపీ నాయకులు గళ్లా రవి, ఊకోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొక్కిలిగడ్డ నాగేశ్వరమ్మ గారికి ఏదైతే వైద్య సహాయ నిమిత్తం 2 లక్షల రూపాయలు ఎల్ఓసి ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నేను, సీనియర్ నాయకులు బహదూర్ గారు, ఊకోటి రమేష్ గారు, కోల ఉమా గారు, గల్ల రవి గారు, సాయన గారు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఆమెకి అందజేస్తాం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ప్రతి ఒక్క మనిషికి ఇబ్బంది లేకుండా వైద్య విద్య అన్ని విధాల్లో కూడా సహకరించాలని చెప్పిన ఆయన ఏదైతే కోరుతున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నాగేశ్వరమ్మకి 2 లక్షల రూపాయలు అందజేస్తాం జరిగింది. దాదాపుగా ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద తూర్పు నియోజకవర్గంలో అనేక మందికి మేము సహాయం చేస్తాం కానివ్వండి, ఎల్ఓసి రూపంలో కానివ్వండి, లేకపోతే దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు సహాయం చేస్తాం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా నియోజకవర్గంలో వైద్యకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఎల్ఓసీలు అయినా లేకపోతే మా వంతుగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానివ్వండి సాయం కావాలి. తప్పకుండా మేము అందరం కూడా ముందుంటే సందో చెప్తే సెలవు. గుట్కా రవాణాలో అక్రమార్కులు కొత్త రూట్లు వెతుక్కుంటున్నారు. మహిళలతో కూడా గుట్కాను రవాణా చేయిస్తున్నారు. మహిళలైతే తనిఖీ చేయరనే ఉద్దేశంతో అక్రమార్కులు ఈ విధానానికి తెరలేపారు. సమాచారం అందుకున్న పోలీసులు గుట్కా రవాణా చేస్తున్న 2 మహిళలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఏ సీతారాంపురం వద్ద గుట్కా అక్రమ రవాణాను పోలీసులు గుర్తించారు. 16వ జాతీయ రహదారిపై వీరవల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై గుట్కా తరలిస్తున్న ఇద్దరు మహిళల్ని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ వెల్లడించారు. సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు మరియు రూజువుడ్ డిఎస్పీ గారు డి శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో మా ఏర్వల్ల ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ సిబ్బంది సీతారాంపురం బైపాస్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఒక స్కూటీ మీద విజయవాడ నుంచి ఏలూరు వైపుకి వెళ్తున్నాయి. ఒక స్కూటీని చెక్ చేయగా ఆ స్కూటీ మీద ఇద్దరు లేడీస్ ఉన్నారు. ఆ లేడీస్ దగ్గర సుమారు 45,000 రూపాయల గుట్కా ఉన్నది. అది మేము వెహికల్ చెక్ చేసి మా ఎస్ఐ గారు ఆ సిబ్బంది వెహికల్ చేసే టైంలో పనికుమార్ అనే వ్యక్తికి అమ్ముచుండగా మా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురు మీద మరియు కేసు రిజిస్టర్ చేసి బండి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అధికారంలోకి రావడంతోనే ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం ద్వారా మేయర్ భాగ్యలక్ష్మి భారాల లక్ష్మిగా మారని ఆస్తి పన్ను వ్యతిరేక పోరాట వేదిక ఎద్దేవా చేసింది. జీవో నంబర్ 196, 197, 198లను రద్దు చేసే వరకు ప్రజా ఉద్యమం ఆగదని వేదిక నాయకులు స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. జీవో 198 ఆమోదం వ్యతిరేకిస్తూ ఆస్తి పన్ను పెంపు వ్యతిరేక పోరాట వేదిక విజయవాడ ధన్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో టీడీపీ, సిపిఐ, సిపిఎం నేతలతో పాటు ఆ పార్టీలకు చెందిన ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో టీడీపీ, సిపిఎం కార్పొరేటర్ల గొంతు నొక్కి జీవో 198ని ఆమోదించుకున్నారని ఆరోపించారు. 198 జీవో రద్దు కోరుతూ కోర్టు తలుపులు తట్టనున్నట్లు వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘ నిధుల కోసమే ఆస్తి విలువ ఆధారిత పన్ను విధించామంటున్న వైసీపీ కార్పొరేటర్లు పీల్చే గాలికి పన్ను విధించమంటే అమలు చేస్తారా అంటూ నిలదీశారు. అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఆస్తి పన్ను భారాలను మోపి మేయర్ భాగ్యలక్ష్మి భారాల లక్ష్మిగా మారని వ్యాఖ్యానించారు. కరోనా కష్టకాలంలో ప్రజలకి ఉపశమనం కలిగించకపోగా ప్రజల మీద పన్నులు వేయటం బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు, మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇంటి పన్నులని పెంచడమే కాకుండా ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేయటం అంటే ఇళ్ళున్నటువంటి ప్రజలందరినీ శిక్ష వేయటం తప్ప ఇంకోటి కాదు. దీని మీద ప్రభుత్వాలు కనీసం ప్రజాస్వామ్యయుతమైనటువంటి చర్చ కూడా లేకుండా పార్లమెంట్లో చర్చించకుండా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల మీద రుద్దింది. అసెంబ్లీలో చర్చ లేకుండా బిల్లు పాస్ చేశారు. అదే దారిలో కౌన్సిల్లో చర్చకి తగినటువంటి సమయం కేటాయించకుండా ఓటింగ్ కూడా లేకుండా ఏకపక్షంగా నిరంకుశంగా గుడ్డిగా ఆమోదించారు. అంటే అధికారం ఇచ్చినటువంటి ప్రజలని అవమానం చేస్తా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇటువంటి ఇంటి పన్నులు పెంచడం పూర్తిగా నిరంకుశత్వం, అప్రజాస్వామికం. కౌన్సిల్ సమావేశాలనే కాదు, శాసనసభలనే కాదు, పార్లమెంటు అయినా సరే పూర్తిగా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ప్రజల మీద అడ్డదారిలో దొడ్డిదారిలో ఇటువంటి పన్నుల భారాలు వేయటాన్ని ప్రజలెవరూ కూడా సహించరు. అందుకే ఈ భారాలు తగ్గాల్సిందే. ఇవాళ వైసీపీ ఎన్నికల ముందు ఏం చెప్పింది? ప్రజల మీద భారాలు వేయనని చెప్పేసి ఇంటింటికి తిరిగి వైసీపీ మంత్రుల దగ్గర నుంచి వైసీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. బొత్త హజ్జాన్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి 15% మించి మేము పన్నులు పెంచము, అసలు పన్నులే పెరగవని చెప్పేసి చెప్పాడు. మేయర్ గారు ఏం చెప్పారు? మేము పన్నులు పెంచమని చెప్పారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ మేయర్ భాగ్యలక్ష్మ లేకపోతే నగర ప్రజలపైన భారాలు వేసే భారాల లక్ష్మ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే భాగ్యలక్ష్మి కాదు ఆవిడ, భారాల లక్ష్మి. రావడంతోనే ప్రజలపైన ఆస్తి పన్ను, ఆస్తి విలువ ఆధారిత పెంపు భారాన్ని వేసింది కాబట్టి ఆవిడ భారాల లక్ష్యం అని చెప్పేసి మేము ప్రస్తావిస్తాం. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో చాలా దుర్మార్గంగా, నీచంగా మరి కౌన్సిల్లో 198 జీవోని ఆమోదించడానికి నక్క చిత్రం ఉపయోగించి చాలా దుర్మార్గంగా చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ అవ్వలేదా? 15వ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్ అవ్వడం కోసం రేపు ప్రజల మీద పీల్చే గాలి మీద పన్ను వేయమంటారు, వేస్తారా? ప్రజలు వేసుకునే దుస్తుల మీద పన్ను వేయమంటారు, లేదా 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వమంటారు, వేస్తారా?
గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాణి దిబ్బలో విషాదం సంభవించింది. రొయ్యల చెరువు వద్ద విద్యుద్ఘాతానికి గురై ఆరుగురు మృతి చెందారు. రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఒడిశా వాసులు పనిచేస్తున్నారు. అయితే ప్రమాదంపై అధికారుల భిన్న వాదనలతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి సమయంలో చెరువు గట్టుపై ఉన్న షెడ్డులో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కి గురై ఆరుగురు మృతి చెందారు. షెడ్డుపై కరెంటు తీగలు పడడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతులు రామూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్గా గుర్తించారు. మండలి బెయిలీ ఆక్వా ఫామ్లో జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలం వద్దకు పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. ఓవైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందని అందరూ భావిస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ కాదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భవానీపురంలో 10 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ఐకాన్ గా ఆధునిక హంగులతో స్టేడియం నిర్మిస్తున్నట్లు వివరించారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నియోజకవర్గ వైసీపీ కార్పొరేటర్లు మేయర్ భాగ్యలక్ష్మిలతో కలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాధర్పురంలో నిర్మిస్తున్న స్టేడియంపై అధికారులు పవర్ పాయింట్ ద్వారా రూపొందించిన డిజైన్లను మంత్రికి వివరించారు. వీటిని పరిశీలించిన వెల్లంపల్లి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇండోర్ స్టేడియంతో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, క్రికెట్, షటిల్ కోర్టు, వాల్ టు వాల్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం, యోగా, ఓపెన్ జిమ్, ఫుడ్ కోర్టు వంటి పలు రకాల ఆటలు విడివిడిగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా స్కేటింగ్, స్విమ్మింగ్ పూల్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, ఎస్సి నరసింహమూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సీఎం ఆదేశాల మేరకు వ్యవసాయ మండళ్లను అన్ని వ్యవసాయ అంశాల్లోనూ భాగస్వాములను చేస్తున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు. రైతుకు సముచిత గౌరవం ఇస్తూ రైతునే చైర్మన్ గా నియమించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. వ్యవసాయ సలహా మండళ్ల ఆవిర్భావం, ఉద్దేశాలు, బాధ్యతలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. వ్యవసాయ సేవలు రైతులకు మరింత చేరువగా, మెరుగ్గా అందాలనే సదుద్దేశంతో సీఎం వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశారని కన్నబాబు అన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టుసాగు, చేపలు, రొయ్యల పెంపకం, సహకార తదితర అన్ని అంశాల్లో మండళ్లు తమ సూచనల్ని అందిస్తాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని వ్యవసాయ సంక్షేమ పథకాలను కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దిగ్విజయంగా అమలు చేస్తున్నారని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.